ఆదర్శంగా నిలుస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పారు. వాజేడు వెంకటాపురం మండలాల్లోని పలు రోడ్లు భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ రెండు మండలాల్లో 10 నెలల్లోనే 15 కోట్లతో నాగారం ప్రాయపట్ల, మరో 7 కోట్లతో ఇంచర్లపల్లి ముత్తారం రోడ్లను మంజూరు చేయించుకోవటం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలను ఘనంగా ఓ వేడుకలా నిర్వహించటం చాలా అభినందనీయమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. వాళ్ళకి ఆ పిల్లలందరికీ అలానే అన్ని విషయాల్లో ఆ రోజు ఫుడ్ పాలు ఇవన్నీ అందుతున్నారే అడిగాం. అదేవిధంగా మన వ్యాక్సినేషన్, మన యాంటీనేటర్ చెకప్ అంటే అన్ని ప్రమాణం జరుగుతున్నాయన్నారు. ఇంకేమన్నా బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా వీటన్నింటికి పులిపిలు చేద్దామని అందరి మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవచ్చునగా టీడబ్ల్యూసీ పేదవాడికి ఈరోజు కళ్యాణ లక్ష్మి సాధిముఖారు కింద 116 రూపాయలు ఇవ్వాల్సిన దాంట్లో ఈరోజు చెక్కులు 50 మందికి చెక్కులు వచ్చినాయి. ఆ చెక్కులు పంపిణీ ఎంఆర్ఓ గారు పెట్టారు. వీటన్నిటి కూడా లబ్ధిదారులు వచ్చినారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఆరోజు పంచేవాళ్ళు ఈరోజు మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు కూడా దీన్ని నిజంగా మీ ఆనందాన్ని చూడడానికి ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చారు. అందరం ఉన్న మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా గుర్తులు వాళ్ళకి, ఆ పిల్లలందరికీ, అలానే చిన్నక్క ఓకే.